ఎంతో సుందరంగా రూపుదిద్దుకున్న ఇంద్రకీలాద్రికి వడ్డానంగా కనిపిస్తున్న కనకదుర్గమ్మవారి ఫ్లైఓవర్ విజయవాడలో ఎప్పుడు ప్రారంభం చేస్తారు అనేది వాస్తవానికి నాలుగవ తేదీన ప్రారంభం జరగాల్సి ఉంది కాకపోతే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు మరణించడం ఆ టైంలో అప్పుడు సంతాప దినాలుగా ప్రకటించడం ఇటువంటి కొత్త ప్రారంభోత్సవాలు జరపకూడదు అని చెప్పిన నేపథ్యంలో వాయిదా పడింది అయితే ఇప్పుడు తాజాగా మరొక ముహూర్తం ఫిక్స్ చేశారు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సంబంధించి ఈ నెల పద్దెనిమిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇద్దరు కూడా ప్రారంభించబోతున్నారు అయితే ఆయన అక్కడి నుంచి ఆన్లైన్లో ప్రారంభోత్సవం చేస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి వేస్తారు ఇద్దరు కలిసి ఈ ఫ్లైఓవర్ని ప్రారంభించబోతున్నారు అయితే ఈ కార్యక్రమం వాస్తవానికి ఈ పాటికే జరగాల్సి ఉన్న ఈ కారణాల వల్ల నిలిచిపోవడం వాయిదా పడ్డం ఇప్పుడు పద్దెనిమిదవ తేదీన మళ్ళీ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు ఇందుకు సంబంధించి ముహూర్తం కూడా పెట్టారు అనేది ప్రభుత్వం నుంచి అధికారికంగా అంత సమాచారం వాస్తవానికి రెండు వేల పదిహేనులో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం అనేది ప్రారంభించారు అయితే తాజాగా వైసీపీ ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ పనులను పూర్తి చేసింది అదే రోజు అంటే ప్రారంభోత్సవం రోజే మరికొన్ని అభివృద్ధి పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి దాదాపు ఏడు వేల ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల విలువైన పదహారు ప్రాజెక్టులకు భూమి పూజతో పాటు ఎనిమిది వందల ఎనభై ఏడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి కూడా శంకుస్థాపనలు చేయబోతున్నారు మొత్తం ఎనిమిది వేల ఎనభై మూడు కోట్ల విలువైన పది ప్రాజెక్టులను కేంద్ర మంత్రి గడ్కరీతో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాటిని జాతికి అంకితం చేయబోతున్నారు నిజంగా ఒక అరుదైన ఘట్టం చోటు చేసుకోబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ నెల పద్దెనిమిదవ తేదీన అనేది పద్దెనిమిదవ తేదీని ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంతో స్థానికంగా బెజవాడలో ట్రాఫిక్ సమస్యలు చాలా చాలా వరకు క్లియర్ అవుతాయి అంటున్నారు చాలా మంది ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అయితే ఎటువంటి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా బెజవాడ అద్భుతంగా ఉంటుంది అనేది కూడా చాలా మంది ఆశపడుతున్న పరిస్థితి చూడాలి మొత్తానికి పద్దెనిమిదవ తేదీనైతే ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి